మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ కొడుగుడ్లు పెట్టి గవర్నమెంట్ కూడా పిల్లల పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తాను. యూపీస్ ఎగ్జాంపుల్ కూడా ఉడకబెట్టండి. సైడ్కి ఉంటే ప్లాస్టిక్ కొడుగుడ్లే, అవి ప్లాస్టిక్ కొడుగుడ్లే అవి. పల్లకొట్టి చూడలేము కదా, అవి ఉడకబెడితే పక్షి మీద మనం పల్లకొట్టి చూసేది కాదు కదా. ఎట్లా శుక్రవారన్నారు, శుక్రవారం సాయిదా. నేను తిరుమలకి గ్రామంలో సభ్యురాలిని, ఇక్కడ ఉంటాము. అంగన్వాడికి రోజు వస్తుంటాను. వచ్చి గుడ్డు ఫుడ్ బాగానే ఉంటుంది, కాకపోతే గుడ్డు ఒకటి తింటున్న కొద్ది లబ్బర్ సాగినట్టు సాగిపోయి అసలు అరగట్లేదు. ఆ ఎల్లో కూడా ఉడకదు, అదే ఉడకబెట్టిన బయట నుంచి తెచ్చుకునే అయితే మామూలుగా మన రోజు ఎట్లో మెత్తగానే ఉంటున్నాయి. కాకపోతే ఈ గుడ్డు ఒకటే ఇట్లా వస్తుంది, మరి అది అరగక ప్రాబ్లం అవుతుంది. చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి, కాబట్టి మీరే ఏదన్నా జాగ్రత్త పాటించాలి. సార్, మన తిరుమలగిరి సెక్టార్ సూపర్వైజర్ని, ఈ తిరుమలగిరి హెడ్ క్వార్టర్లో ఎన్ని సెంటర్ థర్డ్ సెంటర్లో కోడిగుడ్ల ఇష్యూ గురించి నా దృష్టికి తీసుకొచ్చినారు. మొన్న 20 నాడు కోడిగుడ్లు సప్లై చేయడం జరిగింది. కొత్త కాంట్రాక్టరు కొత్తగా వచ్చారు, వేసేరారు. అవి ఆ ఎగ్స్ యొక్క డిఫరెన్స్ కూడా నేను కొంతవరకు కనిపెట్టడం జరిగింది. కొంచెం బ్యాడ్ స్మెల్ రావడం జరుగుతుంది. అవి కూడా కలెక్టర్ గారి దృష్టికి, పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి కాంట్రాక్టర్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్. అవునీత, నేను అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం తీసుకుంటున్నాను. అక్కడ 4-5 నుంచి తీసుకుంటున్నాను. కాకపోతే ఇన్ని సంవత్సరాలు బాగానే వచ్చాయి, కానీ లాస్ట్ మంత్ నుండి బాగా రావట్లేవు. లాస్ట్ టైం తీసుకుంటే మొత్తం స్మెల్ వచ్చే, మధ్యాహ్నం తెచ్చి ఇంట్లో పెట్టాను, స్మెల్ భయంకరంగా వచ్చింది. అవి మా బాబుకి ఇట్లా పెడితే స్టమక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ అయ్యాయి. హాస్పిటల్ తీసుకెళ్ళాను. ప్రెసెంట్ మొన్న 21 కూడా తీసుకుంటే బాయిల్ చేసి పెట్టాను, మొత్తం నారస అవుతున్నాయి. ఆ రోజు తిన్నాగానే వాడు అలానే వేసిండు, కడుపు నొస్తుందే మమ్మీ అని ఏడ్చిండు. లాస్ట్ 10:00 హాస్పిటల్ తీసుకుని వెళ్ళాము. ఉడకబెడితే మళ్ళీ డౌట్ వచ్చి చూశాను TV9 ప్లాస్టిక్ గుడ్లానే వచ్చింది. ఉడకబెడితే ఎలా అంటే నారస అయింది మొత్తము. ఈ మన రియల్ ఎగ్కి ప్లాస్టిక్ ఎగ్కి డిఫరెన్స్ ఏంటంటే, మన రియల్ ఎగ్ వచ్చేసి వాటర్లో మునిగిపోద్ది, ఈ ప్లాస్టిక్ ఎగ్ వచ్చేసి వాటర్లో తేలుతుంది. ఇప్పుడు మన ప్లాస్టిక్ బొమ్మలు కనుక ఎలా తేలుతాయో అలా. అంగన్వాడికి వెళ్ళేసి అడిగితే ఏం లేదండి అనేసి అన్నారు వాళ్ళే.